రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీది అత్యంత చిత్రమైన పరిస్థితి. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కూటమి కట్టి బరిలో దిగి భంగపడిన కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చంద్రబాబుతో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అనుకున్న విధంగా ఓట్ల బదిలీ జరగదన్న అంచనాతో ఏపీలో పొత్తు ప్రతిపాదనను చంద్రబాబు పక్కకు పెట్టేశారు. దీంతో 175 స్థానాల్లోనూ ఒంటరిగా బరిలో దిగబోతున్నట్లు ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ చెప్పేశారు. కానీ ఏపీ కాంగ్రెస్ దగ్గర అంత సత్తా లేదని విమర్శలు వస్తున్నాయి. చిత్తూరులో చింతామోహన్, అనంతలో రఘువీరారెడ్డి, కర్నూలులో కోట్ల కుటుంబం, ఇలా అక్కడక్కడా కొందరు నేతలు కనిపిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు కూడా దొరకపోవచ్చు. 2014 ఎన్నికల్లో జీరోకు పడిపోవడం, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడంతో పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. మిగిలిన కాస్తో కూస్తో క్యాడర్ కూడా నిరుత్సాహంతో ఉంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే లీడర్ల కొరత తీవ్రంగా ఉంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగి కొన్ని వందల ఓట్లు మాత్రమే సాధించి అవాసుపాలైన కాంగ్రెస్ మళ్లీ ఏదీమాతో ఒంటరి పోరాటానికి తెగిస్తుందో తెలీదు. రాహుల్ గాంధీ ఇస్తానన్న ప్రత్యేక హోదా ఒకటే కాంగ్రెస్ చేతిలో ఉన్న ఆయుధం. కేవీపీ లాంటి కొందరు పెద్దవాళ్లున్నా వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరు, ప్రచారానికి పనికిరారు. ఇటీవలే పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిని ముందు నిలబెట్టి ఓట్లు పొందాలని ఏపీ కాంగ్రెస్ ప్లాన్ గా తెలుస్తోంది. విభజనకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం అంతే గట్టిగా పోరాడగలరన్న నినాదంతో రఘువీర అండ్కో ముందుకెళ్లనుంది. వీలైతే కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేయాలని పార్టీ భావిస్తోంది. మరి ఈ ప్లాన్ ప్రకారమైన కాంగ్రెస్ కి కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం దొరుకుతుందేమో చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.